ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నేను మనం నోవహు అని అలా రాయాలన్నది చూసాము. ఈరోజు ఆదికాండం బర్షిత్ ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. దీన్ని నోవహు అయితే నోవహు ఏమో అనడానికి ఇలా అంటారు. చూసారు ఇక్కడ ఉంది ఈ మాట. దీన్ని కృప అంటారు. కృప హిబ్రూలో కృప ఆ విధంగా రాస్తారు. ఏమా ఇప్పుడు దీన్ని మనము తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఏమా దీన్ని ఆ విధంగానే ఉంది. ఏమా దీన్ని ఏమంటారంటే హేత్ హెచ్ ఏమా ఈ కింద రెండు చుక్కలు ఉన్న దాన్ని వోవెల్స్ అంటారు. ఇకమ్మా సరే రెండు చుక్కలు ఉంటే ఈ అని వస్తుంది. హెచ్ దీన్ని ఏమంటారంటే మనం హిబ్రూలో ఫైనల్ ఫామ్స్ అన్నవి ఉంటాయి. ఇలా చూడండి నూన్ ఫైనల్ ఫామ్ ఏమా కఫ్ ఫైనల్ ఫామ్ మేమ్ ఫైనల్ ఫామ్ పే ఫైనల్ ఫామ్ అంటే చివన్న రాయాల్సి వస్తే ఇలా రాస్తారు అని అర్థం. సాదే ఇదిగో ఇది ఫైనల్ ఫామ్. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉంది దీన్ని నూన్ అంటారు. ఇక్కడ ఉంది కదా ఇది కాబట్టి ఇది ఎన్ అనే అక్షరాన్ని చూపిస్తుంది. ఏమా ఎన్ హ్యాన్ ఏమా దీన్ని ఏమని చదువుతారు హ్యాన్ అంటే కృపా కృపా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా నూన్కి పైన చొక్కెడితే నో ఇది హెచ్ హేత్ నోహు అంటే నోవహు. ఇదే అక్షరం నూన్ ముందుకొచ్చి హేత్ పక్కకొచ్చి ఈ కింద ఇవి మారితే అది కృప. అంటే హిబ్రూ బైబుల్లో నోవహుని తిరిగేస్తే కృప. నోవహుని తిరిగేస్తే కృప అని అర్థం. అదవుతుందమ్మా నోవహు అని రాయడాన్ని అటు నుంచి ఇటు ముందు నుంచి వెనక్కి మారిస్తే వచ్చేదే కృప. అందుకే నోవహు కృప పొందినవాడాయను ప్రభువు మిమ్మలను దీవించును గాక.